తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఓటరు విఘ్నత ప్రదర్శించాడా? కండువా మార్చిన నేతలకు షాక్ ఇచ్చాడా? పార్టీ పిరాయించిన నేతలకు తమ ఓటుతో వేటు వేశారా? ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఉన్నవారంతా ఓటమి పాలవడానికి కారణాలేంటి? కాంగ్రెస్ తరపున గెలిచి గులాబీ గుట్టుకు చేరిన నేతలకు ప్రజలు గుణపాఠం చెప్పారా? తెలంగాణ ఎన్నికల్లో ఓటర్ విలక్షణ తీర్పు. పార్టీ ఫిరాయించిన నేతలకు పరాభవం. తమ ఓటుతో గుణపాఠం చెప్పిన ప్రజలు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు విలక్షణ తీర్పునిచ్చారు. పార్టీలు మారిన ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చారు. 2018 ఎన్నికల తర్వాత ఇండిపెండెంట్లు సహా మొత్తం 16 మంది బీఆర్ఎస్ లో చేరారు. ఒక్క ఖమ్మం జిల్లా నుంచి 6 ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరారు. వీరందరికీ ఓటర్లు కర్రు కాల్చి వాత పెట్టారు. పినపాకలో రేగా కాంతారావు, ఇల్లందులో హరిప్రియా నాయక్, పాలేరులో కందాలు ఉపేందర్ రెడ్డి, కొత్తగూడెంలో వనమ వెంకటేశ్వరరావు, సత్తుపల్లిలో సండ్ర వెంకట వీరయ్య, అశ్వారావుపేటలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావులు పరాజయం పాలయ్యారు. భూపాలపల్లి నుంచి గెలిచి బీఆర్ఎస్ లో చేరిన గండ్ర వెంకటరమణారెడ్డి మరోసారి అదే స్థానం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర సత్యనారాయణ చేతిలో ఓటమి చవిచూశారు. నకరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరి పోటీ చేయగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు వెళ్లిన వేముల వీరేశం విజయం సాధించారు. 2018 ఎల్లారెడ్డి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన జాజుల సురేందర్ ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. తాజా ఎన్నికల్లో మదన్మోహన్ రావు చేతిలో ఓడిపోయారు. గత ఎన్నికల్లో కొల్లాపూర్ నుంచి గెలిచిన హర్షవర్ధన్ రెడ్డి కూడా ఓటమి తప్పలేదు. ఎన్నికల ముందు కాంగ్రెస్ లోకి రీఎంట్రీ ఇచ్చిన జూపల్లి ఇక్కడ విజయం సాధించారు. ఎన్నికల్లో తాండూరు నుంచి గెలిచిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో భంగపాటు తప్పలేదు. రామగుండం నుంచి ఇండిపెండెంట్ గా గెలిచిన కోరుకంటి చందర్ బీఆర్ఎస్ లో చేరారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మకాన్ సింగ్ గెలవడంతో కోరుకంటికి ఆశాభంగం తప్పలేదు. ఖమ్మం జిల్లా వైరా నుంచి స్వతంత్రుడిగా గెలిచిన రాములు నాయక్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు ఈ ఎన్నికల్లో టికెట్ దక్కలేదు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన మహేశ్వరం ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాత్రమే ఈసారి బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. ఎన్నికలొచ్చిన ప్రతిసారి ఓటర్లు మరింత చైతన్యంతో విజ్ఞతతో వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో తాజా ఎన్నికల్లో మరో ఆసక్తికర తీర్పును ఓటర్లిచ్చారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఉన్నవారంతా ఓటమి చెందడం చర్చనీయాంశంగా మారింది. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి, పినపాక్ ఎమ్మెల్యే రేగా కాంతారావు, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు ఈ ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురైంది. రాష్ట్రం ఏర్పాటు తర్వాత మూడోసారి జరిగిన ఎన్నికల్లో ఓటర్లు ప్రజాప్రతినిధులకు ఓ గట్టి సందేశాన్ని పంపారు. తమ తీర్పుతో గెలిచిన వారు ఆ తర్వాత పార్టీ మారితే వారికి భవిష్యత్తుండదన్న హెచ్చరిక పంపారు అని విశ్లేషకులంటున్నారు.